ఏమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం డోన్ విత్ పొలిటిక్ పాలసీస్ డోన్ 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 విత్ పొలిటిక్ పాలసీస్ డోన్ 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 అది చెల్లలేని వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి అది చెల్లలేని రద్దు చేయాలి అది చెల్లలేని వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి అది చెల్లలేని వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి नरेंद्र मोदी अन्नी राजकीय पार्टी कलिसी बंद को पिलुपुनी वड़ं चाला शुभ सूचकं एंदुकंटे देशंलो उन्न पार्टीलु कूडा अन्नी एकताटि पैकि रावडं चाला संतोषकरमैन विषयं ई रोजु चूस्तुंटे नरेंद्र मोडी गारु उन्न आस्तुलन्नी कूडा प्रैवेट परं चेस्तू अन्नी कूडा प्रैवेट कु अप्पजेप्तुन्नारु ई रोजु चूस्ते मन ఒడ్లేవతని చెప్తున్నారు ఒడ్డు కూడా పట్టలేమని చెప్తున్నారు అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నరేంద్ర మోడీకి ఒత్తాస పలుకుతూ ఈ రోజు ఆయన తాన అంటే ఈ కేసీఆర్ గారు తందన అని మాట్లాడుతున్నారు ఈ రోజు ఎక్కడైనా చూసారా ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటున్నారంటే సిగ్గుపడాల్సిన విషయం ఇక్కడ కేసీఆర్ చెప్తాడు వరేసుకుంటే ఊరే అని చెప్తాడు మన తాన అందరూ కూడా రైతులే ఉన్నారు కాబట్టి మరి వరేసుకోకపోతే ఏమేసుకోవాలా కేసీఆర్ గారు మీరు ఒకసారి ఆలోచించాలి మిమ్మల్ని మీరు ఇదే వైఖరి మండి వైఖరి వైస్తే మేము అందరం కూడా మా మిత్రపక్షాలందరూ కూడా కలిసి నిన్ను గద్దెజింపే రోజు వస్తుందని కోరుకుంటూ ముగిస్తున్నాను మిత్రపక్షాల ఐక్యత ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బందులో భాగంగా నేడు మద్దూరు మండల కేంద్రంలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఈ యొక్క బందును కొనసాగిస్తా ఉన్నాం ఈ యొక్క బందు యొక్క ఉద్దేశం నేడు కేంద్రంలో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రజలను పీడిస్తున్నటువంటి ప్రభుత్వమే కానీ ప్రజలకు బాగు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాదని మాత్రం మనం గుర్తించుకోవాలి ఈ రోజు విద్యార్థులకు గాని యువజనులకు గాని మరియు రైతులకు గాని అందరిని కూడా ఆయన మోడీ ఒక ఆదాని అంబానీలతో జోడి కట్టి ఈరోజు దేశాన్ని అమ్ముడు చేస్తూ మరియు రైతులను బేడిలేస్తూ ఈరోజు కేంద్రంలో ఆ మోడీ ఒక రాక్షసతపు పాలనను వ్యవహరిస్తున్నటువంటి సందర్భం ఈరోజు కనిపిస్తా ఉంది కాబట్టి అలాంటి పాలన మానుకోవాలని చెప్పేసి మరియు దేశ ప్రజల యొక్క స్వేచ్ఛను కోరుకునే ప్రభుత్వం కావాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం కాబట్టి వెంటనే మోడీ తన వైఖరిని మార్చుకొని ప్రజలను మేలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఇజేయాలని చెప్పేసి హెచ్చరిస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే మోడీతో దోస్తి కట్టి నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ నిరుద్యోగ సమస్య కానీ రైతుల పట్ల కానీ అదే విధంగా మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క మొండి వైఖరిని వెంటనే మానుకోవాలని చెప్పేసి ఈ రోజు బంధు కారణంగా మిత్రపక్షాల ఆధ్వర్యంలో మరియు మా యొక్క డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు మీన మోడీ ప్రభుత్వం గాని మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గాని మోడీ ప్రభుత్వము ఈరోజు కండ్లు మూసి పనిచేస్తూ ఉంది రైతుల వ్యతిరేక చట్టాల గురించి దాదాపు 1 ఇయర్ దాకా ధర్నా చేస్తుంటే ఇంతైనా సిగ్గుందా ఛాయ అమ్ముకునేటోనికి గతంలో ఇప్పుడు రైతుల విలువ ఏం తెలుస్తుంది రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు రోజుకు పట్లేదారి ధరలు గాని డ్రిప్ ధరలు గాని స్ప్రింక్లర్ల ధరలు గాని రైతులు ఏడైనా బయట మార్కెట్లో కొనాలంటే విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి ఇలా ప్రభుత్వాలు రాకుండా ముందు 63 రూపాయలు డీజిల్ ఉంటే ఈ రోజు 100 రూపాయలు డీజిల్ తయారు చేసిండ్రు వీళ్ళు చేసే ప్రభుత్వాలు రైతులు బతకలేకపోతున్నారు రైతులు గత 1 ఇయర్ కెళ్ళి ధర్నాలు చేస్తుంటే సిగ్గు మూసుకొని వీళ్ళు పోలీస్ బందోబస్తు పెట్టి గవర్నమెంట్ అధికారం ఉందని చెప్పి రైతులని ఎలాంటి పట్టించుకోకపోతున్నారు ఇలాకు సిగ్గు రావాలంటే ఈ అన్ని పార్టీలు కలిసి ఇళ్ళని గడ్డ దింపితే అప్పుడు బుద్ధి వస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఈడ రాష్ట్ర ప్రభుత్వం కూడా తబ్ల కొట్టేస్తున్నాడు ఈడ బీజేపీ వాళ్ళు నామకే వస్తే తబ్ల కొడతా ఉన్నారు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఆల్ పార్టీస్ అందరు కలిసి బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వం
దేశ వ్యాప్తంగా భారత్ బంద్ పిలుపుని జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత టాటా బిర్లా ఇలాంటి కంపెనీలకు వాళ్లకు ప్రభుత్వము అప్పజెప్పడం వలన ఈరోజు రైతాంగం కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే ఈ నల్ల చట్టాలు ఉన్నావో దాంట్లని పార్లమెంట్లో రద్దు చేసి రైతులకు అనుకూలంగా చట్టాలు తెచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇట్లాగే ఈ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వము విద్యారంగాన్ని కానీ లేదా నిరుద్యోగాలందరినీ గట గంగలో దొక్కేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు అన్ని పార్టీలు ప్రశ్నించేయుట వాళ్ళు నిమ్మకు నేర్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. దీనికంతా ఈ బంద్ సందర్భంగా ఈరోజు ప్రభుత్వాలు మేల్కొనాలని చెబుతూ కోరుతున్నాను.